हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज़ ई वीडियो लो मरो टॉपिक तो मे मुंदुकु रावडं जरिगिंदी। फ्रेंड्स, टॉपिक एंटंटे फ्रेंड्स, मी पेर तो एन्नी सिम कार्ड्स अयिते उन्नायो मनम ईजीगा तेलुसुकोवच्चु फ्रेंड्स। सो मरि अदि एलागनेदि इप्पुडु चूद्दाम फ्रेंड्स। मरि ई वीडियोलोकि वेल्ले मुंदु इप्पटिवरकु मा चैनल नि सब्स्क्राइब चेयकपोते सब्स्क्राइब चेयंडि, अलागे पक्कन उन्न घंटी सिंबल नि कूडा याक्टिवेट चेयंडि। फ्रेंड्स, पक्कन उन्न घंटी सिंबल नि याक्टिवेट चेयडं वल्ल नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि फ्रेंड्स। सो मरि इप्पुडु चूद्दाम फ्रेंड्स, प्रासेस अनेदि एला अनेदि मनम मन पेर तो एन सिम कार्ड्स उन्नायो अभी ईजीगा मनं तेलुसुकोवच्चु कदा फ्रेंड्स। सो मरी फस्ट मन मोबाइल लो वच्चेसी क्रोम ब्राउजर उंटुंदि कदा फ्रेंड्स। सो मरी क्रोम ब्राउजर नि ओपन चेयाली फ्रेंड्स। इला ओपन चेसिन तर्वात इक्कड चूडंडि, इक्कड सर्च आर् टाइप वेब अड्रस् अनि कनिपिस्तुंदि कदंडि। सो मरी अक्कड टाप काप सॉरी टॉप टॉप कॉप अनि टाइप चेयंडि। टाइप चेसिन तर्वात सर्च चेयंडि। सर्च चेसिन तर्वात इक्कड चूडंडि टॉप कॉप डॉट डीजी टेलीकॉम डॉट जीओवी डॉट इन अनि वच्चिंदि कदा। सो मरि दीनि मनं ओपन चेयालि फ्रेंड्स। ओपन चेस्तुन्ना चूडंडि। ओपन चेसिन तर्वात मनकि आ साइट योक्क इंटर्फेस अनेदि ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్। సో మరి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పర్టిక్యులర్గా ఇచ్చాడు ఇక్కడ। సో మరి ఈ ఫెసిలిటీ అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కేరళను, రాజస్థాన్, తెలంగాణ వీటికి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంది ఫ్రెండ్స్। సో మరి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్। సో ఫస్ట్ మనము ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం ఏ ఆధారంతో అయితే మనము సిమ్స్ అనేవి పర్చేస్ చేసింటామో, సో మరి దానికి లింక్ అయిన నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్। టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ టు ఓటీపీ అని వస్తుంది। సో మరి ఆ బటన్ని మనం ట్యాప్ చేయాలి। ట్యాప్ చేసిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంటర్ ది ఓటీపీ యు హావ్ రిసీవ్డ్ అని వస్తుంది। సో మరి మన మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలండి। సో మరి ఎంటర్ అనేది చేస్తున్నా చూడండి। చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ బటన్ ఉంది కదా, ఆ వాలిడేట్ బటన్ని ట్యాప్ చేయాలి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన పేరుతో ఎన్నైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది। ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ ఐడీస్ అన్నీ వచ్చి ఇక్కడ కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్। సో మరి నా ఆధార్ కార్డుతో అయితే నేను ఓన్లీ టూ నెంబర్స్ మాత్రమే తీసుకున్నా కాబట్టి ఇక్కడ టూ నెంబర్స్ అనేవి డిస్ప్లే చేశాయి ఫ్రెండ్స్। సో మరి అలా కాకుండా కొంతమంది మన ఆధార్ కార్డ్ యూజ్ చేసి వేరే వాళ్ళు ఏమైనా ఏమైనా నెంబర్స్ కానీ తీసుకోవడం కానీ, లేదంటే మనకి ఏ నెంబర్ అయితే మనకి అవసరం లేదో ఆ నెంబర్స్ని కూడా మనము ఇక్కడ నుంచే మనము రిమూవ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు ఫ్రెండ్స్। సో మరి ఇలా మనం ఈజీగా మన పేరుతో ఎన్ని సిమ్స్ అయితే ఉన్నాయో మనం ఈజీగా ఈ మెథడ్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్। సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।